కాకినాడ జిల్లా జగ్గంపేటలో నవంబర్ మాసమంతా విప్లవ అమరవీరుల సంస్మరణ సభలు జరుగుతాయని భారతదేశ ప్రజల్ని పేదరికం దోపిడీ అణచివేతల నుండి విముక్తి కోసం భూమి భుక్తి కోసం విప్లవ మార్గంలో పోరాడి అమరులైన వారి సంస్మరణ సభలను నవంబర్ నెల అంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ గ్రామాన జరపాలని ఆంధ్రప్రదేశ్ రైతురాలి సంఘం పిలుపు ఇచ్చింది జగ్గంపేటలో యూటీఎఫ్ భవన్లో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు ఇరవై సంవత్సరాల పాటు భారతదేశ పాలకుల నిర్లక్ష్యానికి తోస్వేసి నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయలో భూమిలేని రైతాంగం తిరగబడి లక్షలాది ఎకరాలు స్వాధీనం చేసుకుని వ్యవసాయ విప్లవానికి బాటలు వేసిందన్నారు ఈ పోరాటంలో విప్లవ విజయానికి న్యాయకత్వం వహించిన అగ్ర నాయకులు కామ్రేడ్ చారు మజందర్ చంద్ర పుల్లారెడ్డి పోట్ల నర రామనరసయ్య నీలం రామచంద్రయ్య మధుసూదన్ రాజ్ యాదవ్ రంగవల్లి పంచాయతీ నిర్మల తదితరులు దున్నేవారికి భూమి కోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా గిరిజనులు దళితులు పేద గత యాభై సంవత్సరాలుగా పోరాడుతూ అనేక విజయాలు సాధించారన్నారు ముఖ్యంగా నవంబర్ తొమ్మిదిన జగ్గంపేట రంగవల్లి నగర్ పదిహేనున్న కొత్తపేట పదహారున రంపయ ఎర్రపాలెం గోకవరం మండలం ఇరవై గంగవరం ఇరవై నాలుగున పెద్దాపురం ఇరవై ఐదున సింగంపల్లి రంగంపేట మండలం ఇరవై ఆరున పెద్దపూడి ఇరవై తొమ్మిదిన కొత్తపల్లి ముప్పైన కాకినాడలలో జరిగే అమరవీరుల సంస్మరణ సభలకు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కామ్రేడ్ బి రమేష్ వల్లూరి రాజబాబు బాదంపూడి బాబురావు కొండ దుర్గారావు కడితి సతీష్ ఆర్ సతీష్ ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు వడ్లమూరి మంగా శ్రీకాంత్ డి సురేష్ దాన్ శ్రీను తదితరులు పాల్గొన్నారు మరి మూడు రాజధానుల వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమై అంటే ఇక్కడ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ సిపి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యాపార సౌలభం కోసం ఈరోజు మూడు రాజధానులను ప్రకటించి ఈరోజు మూడు రాజధానుల కోసం ఒక వర్గాన్ని తయారు చేసి పోరాడుతున్న పరిస్థితి ఉంది పరిస్థితుల్లో అందుకే ఈ నెల గంగవరం మండలం వాకవరం జగ్గంపేట అలాగే కిరణం అలాగే కాకినాడ అలాగే పెద్దాపురం అన్ని పట్టణాల్లో కూడా మా అమరులు ఏ ఆశ్రయం అయితేనో ఏ సిద్ధాంతం కోసం అయితేనో ఏ భూమి భుక్తి విముక్తి కోసం అయితేనో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేశారు దాన్ని ఎలిగెత్తి చేటారు ఏ ఆశయ లక్ష్యంలో వాళ్ళ ప్రాణాలని దారిపోసారు దాన్ని తుదిగంట నిలబెడతాం ఇంకా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా అన్ని అమరవీరులు సభలో విజయప్రదం చేయాలని సందర్భంగా ప్రజాస్వామికవాదులకి ప్రభావర్లకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం